ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో కోటి సోమవారం పూజ ఫ్యామిలీతో కలిసి నేను ఎలా చేసుకున్నాను అన్నది చూస్తారు. కోటి సోమవారం పూజ అనేది శ్రవణ నక్షత్రం రోజు చేసుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఆదివారం రోజు వచ్చింది. నాకు ఆఫీస్ లేదు, వీకెండ్ కాబట్టి, సో ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ హెయిర్ కేర్ తీసుకుని చాలా డేస్ అయిపోయింది. హెయిర్ కి ఆయిల్ అప్లై చేసి జస్ట్ హెయిర్ వాష్ చేసేస్తున్నాను, కానీ ప్రాపర్ గా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని ఒక 15 to 20 డేస్ అయిపోతుంది. ఈ రోజు ఒక కంప్లీట్ హెయిర్ కేర్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను, అందుకని ముందు రోజు నైటే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసేసా. ఇప్పుడు ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో సండే మార్నింగ్ హెయిర్ ప్యాక్ తో నా డే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక చిన్న హోమ్ గార్డెన్ అప్డేట్ అయితే చూసేద్దాం. మన మెయిన్ బాల్కనీలోని ఈ మందారం చెట్టుకి అయితే మంచిగా పువ్వులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంతకు ముందు నా బెడ్రూమ్ బాల్కనీ సైడ్ ఉన్న మందారం చెట్టుకి ఎక్కువ పువ్వులు వచ్చేవి కదా, ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఈ మధ్య ఈ చెట్టుకి మంచిగా పువ్వులు రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ లుక్ అట్ దీస్ బ్యూటిఫుల్ వైట్ రోజెస్, అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా. చాలా మంచిగా అనిపించింది. వైట్ రోజెస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ ఎల్లో రోజెస్ అయితే అసలు రావడం లేదు. అండ్ హియర్ ఇస్ ద క్యూటెస్ట్ అప్డేట్. ఏంటి అంటే మన కరివేపాకు చెట్టుకి చిగురు రావడం స్టార్ట్ అయింది. నేను ఎప్పుడైతే చెట్టు మొత్తానికి ఆకంతా రిమూవ్ చేసి పెడుతున్నానో అప్పుడే మంచిగా పువ్వు కూడా వస్తుంది అనమాట కరివేపాకు చెట్టుకి. నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తానులేండి కరివేపాకు చెట్టు పువ్వు ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంక ఇక్కడైతే నేను హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పాను, కానీ ఎలా ప్రిపేర్ చేశాను, ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో చెప్పలేదు కదా. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో 1 big tablespoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తో పాటు 2 big tablespoons ఆఫ్ మెంతులతో పాటు 1/2 tablespoon ఆఫ్ కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఉడికించుకోవాలి. అంతా ఉడికి ఒక జెలీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే వడికట్టేసుకోండి. సో ఇలా ఒక జెల్ రెడీ అయిపోతుంది. ఈ జెల్ హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes అలా డ్రై అయినంత వరకు ఉంచేసి ఇంకా హెయిర్ వాష్ చేసేసుకోవడమే. వారానికి అట్లీస్ట్ ఒక 1 or 2 times కనుక చేసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. సో సండే మార్నింగ్ అలా మంచిగా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ కూడా చేసేసాను. ఇంకా ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఈ రోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ. మీరు నా బ్లాగ్స్ లో బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ చూస్తూ ఉంటారు కదా, బట్ ఈ మధ్య రెగ్యులర్ గా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఏమంటే నాకు లాస్ట్ ఇయర్ లానే మళ్ళీ ఈ ఇయర్ కూడా నోస్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దాకా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు, కానీ రేపు వెళ్ళి చూపించుకోవాలి అనుకుంటున్నాను. కొంచెం టెన్షన్ గానే ఉండింది. లాస్ట్ టైమే కొంచెం సీరియస్ గా ఉండింది, ఆపరేషన్ పడతదేమో అని అన్నారు కదా, కానీ మెడిసిన్స్ తోనే తగ్గిపోయింది. మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year కి ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో నోస్ బాగా నొప్పిగా ఉండడం వల్ల నిన్న వీడియో కూడా పోస్ట్ చేయడానికి కుదరలేదు, అందుకనే జస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేసేసాను. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద బ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ కి చూసారు కదా దొండకాయలు అయితే కట్ చేశాను, అవి ఫ్రై చేయాలి. అండ్ నెక్స్ట్ అయితే చింతపండు నానబెడుతున్నాను, బికాస్ ఈవినింగ్ చింతపండు పులిహార చేద్దామని చెప్పేసి చింతపండు నానబెట్టాను. అండ్ ఇక్కడ 7 glasses ఆఫ్ రైస్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒక 1 hour నానితే పులిహోరకి రైస్ పొడి పొడిగా వస్తుంది. సో అలా ఒక 1 hour సోక్ చేయడానికి అయితే రైస్ ని పెట్టేశాను. అండ్ ఇంకే ఈ లోపు అయితే మేము లంచ్ కూడా చేసేస్తున్నాం. ఈ రోజు లంచ్ చాలా సింపుల్ గా ఆనపకాయ సాంబార్ తో పాటు దొండకాయ ఫ్రై చేశాను. ఆనపకాయ సాంబార్ రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేసినట్టే ఉన్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓ సారీ, రెసిపీ అయితే పోస్ట్ చేయలేదు, బికాస్ నా ఫోన్ లో మెమరీ ఎక్కువైపోయిందని చెప్పేసి కొన్ని వీడియోస్ డిలీట్ చేస్తూ ఈ సాంబార్ రెసిపీ కూడా డిలీట్ చేసేసినట్టున్నాను. బట్ డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ పడుకోకూడదు యాక్చువల్ గా, కానీ నేను పడుకున్నాను బికాస్ నోస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా. ఈ నోస్ ప్రాబ్లం వస్తే ఇదే బాధ, చాలా నీరసంగా మొత్తం ముఖం అంతా నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఆ నొప్పి భరించలేకైనా పడుకుంటే హాయిగా ఉంటుందని పడుకుని పోతాను. ఆఫ్టర్నూన్ 2 o'clock ఏమో పడుకొని మళ్ళీ 4 అంతా లేచాను, బికాస్ నెక్స్ట్ ఇంకా పూజ పనులు అన్ని స్టార్ట్ చేయాలి కదా, ప్రసాదాలు కూడా చేయాలి కాబట్టి. నేను ఒక సైడ్ ప్రసాదాలు చేయడంలో బిజీగా ఉన్నాను. అండ్ ఇంకొక సైడ్ అత్తే అయితే గుమ్మంలో ముగ్గు వేస్తుంది. బ్లాగ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా నా ఫ్యామిలీ అందరితో కలిసి ఈ రోజు పూజ చేసుకుందాం అనుకుంటున్నానని. సో మా ఫ్యామిలీ వాళ్ళందరినీ కలిపితే దాదాపుగా ఒక 20 మంది లెక్క వచ్చారు. సో 20 మందికి కాగా నేను ఇక్కడ 2 kgs ఆఫ్ రైస్ కుక్ చేద్దాం అనుకుంటున్నా పులిహోర కోసం. సో 2 kgs ఆఫ్ రైస్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 7 glasses ఆఫ్ రైస్ అనమాట. అమ్మ ఆల్రెడీ రైస్ కుక్ చేసేసింది. ఇప్పుడు ఆ రైస్ ఏ ప్లేట్ కా ప్లేట్ సెపరేట్ చేసేసి చల్లారు పెట్టామనుకోండి అది పొడిపొడిలాడుతూ వస్తుంది. అమ్మ ఇక్కడ అదే పని చేస్తూ ఉంది. అండ్ ఈ లోపైతే నేను పులిహోర తాలింపు పెట్టేస్తున్నాను. నా స్టైల్లో చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోనే పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు ఒక 70% వేగిన తర్వాత అందులోనే పచ్చిశనగపప్పుతో పాటు మినపప్పు కూడా వేసి వేయించాలి. అవి వేగుతున్నాయి కదా, ఈ లోపైతే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను, అందుకనే మీకు ఇక్కడ డాన్స్ వేసినట్టు కనిపిస్తుందేమో కానీ, బట్ అక్కడ నేను పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను.
చేసిన పచ్చిమిరపకాయలు ఈ తాలింపులో యాడ్ చేసేసుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలతో పాటు తురిమిన అల్లం కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం కొంచెం అలా పచ్చివాసన పోయేంత వరకే ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇంకా కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు అలా వేగిన తర్వాత అందులోని పసుపుతో పాటు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పులిహోరకి ఇంగువ టేస్ట్ బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఈ పార్ట్ స్కిప్ చేసేయండి. అండ్ ఇంకా తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ఇందాకే చింతపండుని నానబెట్టాం కదా, అందులో నుంచి జ్యూస్ తీసేసాను. ఆ చింతపండు రసం యాడ్ చేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీస్ పులిహోర కలుపుతున్నాను కదా, దాదాపుగా 1/2 కేజీ వరకు నాకు చింతపండు పట్టింది. ఒకవేళ మీ చింతపండు కనుక పులుపు ఎక్కువ ఉంటే 1/2 కేజీ సరిపోతుంది, లేదు తక్కువ ఉంది మాలాగా అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను లాస్ట్ లో తిన్నాను కదా, అప్పుడు అనిపించింది పులుపు కొంచెం తక్కువ ఉంది కదా. ఇలా చింతపండు రసం ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులోని మెంతులు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక మెంతులు యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకనే ఇప్పుడు మెంతులు పౌడర్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. చింతపండు తాలింపు ఉడికే లోపు పరమన్నం కోసం నేను పప్పు బియ్యం రెండు కలిపి కుక్కర్ పెట్టాను కదా, అది విజువల్స్ రావాలి. అండ్ చింతపండు కూడా కుక్ అవ్వాలి. ఇంకా ఈ లోపైతే ఈ రోజు దీపారాధనకి పిండి ప్రమిదలు పెడదాం అనుకుంటున్నా. సో పిండి ప్రమిదల కోసం బియ్యం పిండి, బెల్లము, అందులోనే కొంచెం పాలు యాడ్ చేసి పిండి ప్రమిద అయితే తయారు చేసుకున్నాను. దాని మీద ఇంకా నామాలు వేయడం కోసం అని చెప్పి గంధం బొట్టుతోని నామాలు వేస్తున్నా. ఫైనల్ గా శివయ్య నామాలు పెట్టేసి అందు మీద కుంకుమ పెట్టేశాను. ఇంక ఇక్కడతో పిండి ప్రమిదలు తయారు చేయడం అయిపోయింది. ఈ లోపు చింతపండు కూడా మంచిగా ఉడికిపోయి పైకి బాగా ఆయిల్ తేలిపోయింది. అవి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా మేము ఇందాకే రైస్ పక్కకు పెట్టాము కదా చల్లారడానికి, సో ఆ రైస్ లో యాడ్ చేసేసి ఇంకా పులిహోర మిక్స్ చేసేసుకోవడమే. ఇక్కడ మేము దేముడికి పెడుతున్నాం కాబట్టి ఉప్పు కారం ఏం చెక్ చేయలేదు, లేదంటే మీరు ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు. ఆ రోజు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, దాదాపుగా 20 మెంబర్స్ మా ఫ్యామిలీ వాళ్ళే కలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళతో పాటు మా ఫ్లాట్ లో వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి 2 కేజీస్ వరకు నేను పులిహోర కలుపుదాం అనుకున్నా. కానీ అది రైస్ ఉడికేసరికి అది 3 కేజీస్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకొక మిస్టేక్ నేను ఏం చేశాను అంటే, అన్ని చిన్న చిన్న బాండీల్లో కొంచెం కొంచెం యాడ్ చేసేసి తాలింపు కలిపేశాను కదా, కానీ అలా కలిపితే ఏమైందంటే ఒక దాంట్లో ఉప్పు ఎక్కువైపోవడం, ఒక దాంట్లో ఉప్పు తక్కువైపోవడం, ఒక దాంట్లో కరెక్ట్ గా సరిపోవడం అలాగైంది. సో ఈ పెద్ద బాండీలో నేను ఏదైతే కలిపానో అందులో ఉప్పు కారం అన్ని ఈక్వల్ గా సరిపోయాయి. అండ్ అత్తే కలుపుతున్న చిన్న బాండీలో మాత్రం ఉప్పు కారం కొంచెం తక్కువైపోయాయి. ఇలాంటి ఎక్కువ తక్కువ ఏవి అవ్వకుండా ఉండాలంటే దానికి తగ్గట్టు కరెక్ట్ బాండీలు అయితే ఉండాలి. సో మంచి బాండీలు కొనుక్కొని తీసుకొని రావాలి నెక్స్ట్ టైం పూర్ణ మార్కెట్ వెళ్తే. ఇంకా పులిహోర అంతా కలపడం అయిపోయింది, అది ఒక పక్కకు పెట్టేశాము. ఇక్కడైతే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. సో పరమాన్నం కోసం అయితే పప్పు బియ్యం ఇందాకే ఉడకబెట్టేశాను కదా, ఇప్పుడు ఇందులోని ఆవు పాలు యాడ్ చేసుకోవాలి. ఇంకా పాలల్లో ఒక 15 మినిట్స్ ఈ పప్పు బియ్యాన్ని ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించితే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది పరమాన్నం కూడా. పాలల్లోని పప్పు బియ్యం రెండు కలిపి ఉడికిన తర్వాత ఇందులోని మీరు కావాలి అనుకుంటే పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా అంటే బెల్లం అయినా యాడ్ చేసుకుని పరమన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పంచదార కాకుండా బెల్లంతో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆ రోజు ఇంట్లో బెల్లం అయిపోయింది అనమాట, ఏం చేయాలో అర్థం కాలేదు. సో మళ్ళీ ఇమీడియట్ గా స్విగ్గీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో ఇన్స్టమార్ట్ లోని నేను ఇప్పుడు బెల్లం ఆర్డర్ చేశాను. అది ఆర్డర్ చేశాను కానీ ఇంటికి డెలివరీ అవ్వడానికి మినిమం 30 మినిట్స్ చూపిస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క టైం అయిపోతుంది, పిలిచిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 5 to 6 ఆ టైంలో వచ్చేస్తారేమో అని ఒక పక్క కంగారు. ఒక పక్క పూజకి టైం అయిపోతుంది, ఇంకొక పక్క నా భయం ఏంటో తెలుసా, బెల్లం తెప్పిస్తున్నాను కానీ అందులో ఉప్పు ఉంటే పాలేశాను కదా అవి విరిగిపోతే ఎలాగని ఇంకొక పక్క టెన్షన్. ఇప్పుడు అవి సిల్లీగా అనిపించిన ఆ టైంలో చాలా సీరియస్ టెన్షన్స్ అండి బాబు అవన్నీ. సో అలా కొంచెం టెన్షన్ పడుతూ ఏం చేయాలో అర్థం కాక ఇంకా డైరెక్ట్ గా పూజ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ అన్ని అరేంజ్ చేసేసుకుందాము, ఈ లోపు బెల్లం వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకా పర్వణం చేద్దామని చెప్పేసి ఫస్ట్ పూజ పనులు స్టార్ట్ చేసేసాను. సో చూసారు కదా పూజ దగ్గర మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా పూజ కోసం అని చెప్పేసి ఇక్కడ విభూతితో అక్షింతలు కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇవన్నీ చేసే లోపు ఇన్స్టమార్ట్ నుంచి బెల్లం కూడా వచ్చేసింది, అది మంచిగా కరిగించి ఇప్పుడు పరమాన్నంలో వేశాను. సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని యాలక్కాయల పొడితో పాటు కొంచెం పచ్చారత కర్పూరం కూడా యాడ్ చేసుకోండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది.
వేసుకో అన్నాను కదా అని ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. చాలా చిన్నది అంటే యాలక్కాయలో ఒక గింజ ఉంటుంది కదా, సో అంత చిన్నది మాత్రమే పచ్చాతి కర్పూరం యాడ్ చేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ లోపైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా గీలో వేయిస్తున్నాను. జీడిపప్పు బాదం మంచిగా గీలో వేగిన తర్వాత అది తీసుకెళ్లి ఇంకా పరమన్నంలో యాడ్ చేసేసుకోవడమే. ఇంక ఇక్కడతో పరమన్నం కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ లో కనుక మీరు చేసుకున్నట్టయితే సేమ్ టెంపుల్ స్టైల్లో పరమన్నం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా పూజ దగ్గరికి పరమన్నం కూడా తీసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేయాలి కదా ఫస్ట్. ఈ రోజు తులసమ్మ దగ్గర దీపారాధన అమ్మ చేస్తున్నట్టుంది. బై ద వే మీకు చెప్పలేదు కదా, నేను యాక్చువల్ గా దీపారాధన అంతా కూడాని మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత చేసుకుందాం అనుకున్నా. కాకపోతే 6:30 అయిపోతుంది, అయినా వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. నేనేమో వాళ్ళందరూ తొందరగా వచ్చేస్తారని గబగబా పనులన్నీ ముగించుకొని ఖాళీగా కూర్చున్నాను. వాళ్ళందరూ వచ్చేసరికి 7:15 to 7:30 అలా అయిపోయింది టైమ్. కానీ 6:30 మా ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసేస్తాం కాబట్టి డాడీ ఇంకా దీపారాధన చేసే వాళ్ళు వస్తారు అని చెప్పేసరికి ఇంకా దీపారాధన చేసేసాను. దీపారాధన అయిన తర్వాత అష్టోత్రం చదువుతున్నాను. ఈ లోపు వాళ్ళు వస్తారు కదా అని చూస్తూ ఉన్నా, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. లాస్ట్ కి ఇంకా హారతి ఇచ్చే టైంకి వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా హారతి ఇస్తున్నా, అందరూ మంచిగా హారతి తీసుకున్నారు. ఈ రోజు మా ఇంటికి ఎవరెవరు వచ్చారంటే, ఫస్ట్ రిషి బాబు, హీస్ మై క్యూట్ లిటిల్ సన్. ఈ రోజు చాలా సేపే నా దగ్గర కూర్చున్నాడని చెప్పాలి. ఇంకా వీడితో పాటు వెన్నెల, భావన, మునమ్మ, పారమ్మ, తర్వాత ఉషా అమ్మమ్మ, దేవి అమ్మమ్మ, శోభా అమ్మమ్మ, ఇంకా కేశత లలిత, వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ నాకు అమ్మమ్మలు కాదండి, వీళ్ళందరూ నాకు పిన్నులు. కానీ విజయబాబు అమ్మమ్మ అనేసరికి మేము కూడా అందరినీ అమ్మమ్మ అన్నం స్టార్ట్ చేసేసాము. సో చాలా మంది ఇంకా రావాల్సిందండి. మనమ్మ తర్వాత మల్లిక వీళ్ళు కూడా వస్తారనుకున్నా, కానీ వాళ్ళైతే మిస్ అయిపోయారు. సో ఇంకా ఫైనల్ గా అందరూ వచ్చిన తర్వాత ఫైనల్ హారతి అయితే ఇచ్చేసాను. ఇంక ఇక్కడతో కోటి సోమవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు శివయ్యకి కానీ లేకపోతే విష్ణుమూర్తికి కానీ పూజ చేసుకుంటారు. పూజలోని శివయ్యకి కానీ లేకపోతే విష్ణుమూర్తికి కానీ అష్టోత్రం చదువుకొని పిండి ప్రమిదుల్లో దీపారాధన చేస్తారు. మీకు నచ్చినట్టు ప్రసాదం చేసుకోవచ్చు, లేదు అంటే కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టేసినా పర్వాలేదు. సో అక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరికి పులిహోర పెట్టిస్తున్నాను. ఈ టైంలో పర్వణం వేయడం మర్చిపోయాను. ఆ తర్వాత అందరికి పర్వణం తీసుకొచ్చి వేసానులేండి, అదంతా వీడియో షూట్ చేయలేదు. ఇందాక పులిహోర కలిపేటప్పుడు చెప్పాను కదా, ఒక బాండీలో కలిపిన దాంట్లో ఉప్పు కారం తక్కువ ఉండింది, ఇంకొక బాండీలో కలిపిన దాంట్లో ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయింది. ఇంకా వీళ్ళందరికీ పెట్టిన దాంట్లో ఉప్పు కారం తక్కువైపోయింది అనమాట. అయ్యో అనిపించింది. మేము కూడా ఆ నెక్స్ట్ డే మిగతా బాండీలో ఉన్న పులిహోర తినేటప్పుడు తెలిసింది, ఓకే ఇందులో బాగుంది కానీ అందులో తక్కువ ఉండింది అని. బట్ పర్వణం అయితే అందరికీ బాగా నచ్చింది. ఇంక ఇక్కడ మా చెల్లి, భావన, వీళ్ళిద్దరూ కలిపి ఒక చిన్న రీల్ ఏదో షూట్ చేస్తానంటే షూట్ చేస్తాను. ఇక్కడ భావన ఏం చెప్తుందంటే, నా నల్లని కురులు సురక్షితం, భస్మాలు చేసింది, అద్భుతం అనింది, కానీ అక్కడ అట్ట ఫ్లాప్ అయిపోయింది, దాని పిల్లక కనిపించేసింది. ఎందుకే ఆ పిల్లక ఎవరిది అంటే కేజీ పాపది అనమాట. ఇంక ఇక్కడ అందరూ మళ్ళీ ఆల్మోస్ట్ 9 ఆ టైం కి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయారు. యాక్చువల్ గా నేను 2 kgs రైస్ సరిపోదేమో అనుకున్నాను, కానీ చాలా మిగిలిపోయింది, అందరం కొంచెం కొంచెమే తిన్నారు. ఇంకా చూసారు కదా, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత నేను, బుజ్జిబాబు, పులిహోర మొత్తం ఫ్లాట్ లో వాళ్ళందరికీ పంచడానికి వెళ్ళాము. ఆ తర్వాత మేము కూడా డిన్నర్ చేసేసి పడుకునేసాం. ఇంకా అదంతా వీడియో మీ షూట్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.